పొద్దున్న నుంచి కొళాయిలో నీళ్లు రావటం లేదు బాబాయ్, అందుకనే తప్పాల వచ్చి తిరుగుతున్నాను. నీళ్లు కదా స్వామి, మా ఆవిడ వాళ్ళు ఎక్కడ? ఆవిడ ఆవాళ్ళు మసాలా వాళ్ళు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా బాబాయ్. ఏమిటి స్వీట్సా, ఎందుకు తీసుకొచ్చా? ఏం లేదు, తర్వాత చెప్తాను బాబు, ముందు స్వీట్ తీసుకో. ఏదైనా లాటరీ తగిలిందా లేక ఏ అమ్మాయి అయినా కన్ను కొట్టిందా బాబాయ్? అదేం కాదు, మా శ్రావణ్ లేదు, శ్రావణి. అదే మాటలు వచ్చేసారు. హాయ్ శ్రావణి, హార్టీ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావు, స్వీట్ తీసుకో. ఏమిటి బాబా హడావుడి, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడమే కాదు యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాను. ఈ విషయం 3 రోజుల క్రితమే మా ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఏంటి 3 రోజులైందా నీకు తెలిసి? నాతో చెప్పలేదు, నేను ఎంత ఆదృతంగా చూస్తాను తెలుసా? అసలు ఈ గోళ ఏమిటి బాబాయ్? ఆ అమ్మాయి పాస్ అయిందిరా. ఆడైందా? ఎప్పుడు ఎక్కడ ఎవరు? ఊర్ని నోరు పాడుగాను చంపేస్తుంది. పాడవడం కాదు, పాస్ అయింది. పాస్ అయిందా? ఆ మాత్రం దానికి స్వీట్స్ ఎందుకు? మేము చిన్నప్పుడు ఎంత ఫెయిల్ అయితే స్వీట్స్ పంచుకునేవాళ్ళం. ఫెయిల్ అయితే స్వీట్స్ పంచుకునేవాళ్ళం, అందులోనే పిల్లాడికి సుఖం ఉంది. అదే క్లాసు, అవే పుస్తకాలు, అదే టీచర్స్. పాస్ అయ్యారనుకో, కొత్త క్లాసు, కొత్త పుస్తకాలు, కొత్త టీచర్స్, అదో బాధపడింది బాబాయ్. ఇదిగో బాబాయ్, అందుకే రాను 13 సార్లు తప్పే ఎస్ఎస్ఎల్సి. ఓరి మనకు ఆదర్శం బాబాయ్. శ్రావణి, నిజంగా నాకు ఎంత సంతోషంగా తెలుసా, స్వీట్ తీసుకో. బాబా ప్లీజ్ బాబా, టెన్నిస్ ఆడొచ్చానా? ఒళ్ళంతా చెట్లాడుతుంది, స్నానం చేస్తుంటాలి. ఇందాక నేను చూస్తున్నాను, ఏమిటో సంతోషం లేదు స్వీట్ తీసుకోమంటే తీసుకోమంటే. బాబా నువ్వే నీ కూతురు బుద్ధి చెప్పు, కాబోయే మూడంటే కాస్త భయం భక్తి ఉండకరా. మొగుడా ఊరుకో బాబా, ఉప్పుడు పిండి ఒక పిండి వంటేనా, అత్త కొడుకు ఒక మొగుడేనా? నమస్కారం అండి. వీళ్ళిద్దరు కొత్తగా చేరారు. బైనింగ్ సెషన్ పెట్టాం. నమస్కారం. వెరీ గుడ్. ఈ మిషన్ కొత్తగా తెప్పించాం. అలాగా. నమస్కారం బాబు గారు. నమస్తే సార్. ఇప్పుడు ఈ పిల్లలంతా చాలా చక్కగా చదువుకుంటున్నారండి. నమస్తే. నమస్కారం బాబు. ఏం బాబు కాలు బాగుందా? బాగుందండి. ఏం తాతయ్య ఆరోగ్యం ఎలా ఉంది? నమస్కారం బాబు. మెల్లిగా మీ దయవలకు లాసగా ఉన్నానండి. నా దయ కాదయ్యా, అంతా భగవంతుడిదయ్యా. పడుకో. అట్టాగే బాబు. నమస్కారం అమృతరావు గారు. నమస్కారం పూజారి గారు. బ్రహ్మోత్సవాల ఖర్చులకి కొంత రొక్కం పంపించండి, మీకు అందిందా? అందిందండి. ఈ 3 రోజులు భక్తులకి ఉచిత అన్నదానం చేయించండి. డబ్బు సరిపోతే మా ఆఫీసులో తీసుకోండి. అవసరం లేదండి, హుండీ వసూళ్లే సరిపోతాయి. హుండీ వసూళ్లు భగవంతుడికి ఐంకర్యం అండి, దైవ కార్యాలకే సరిపోతాయి. అన్నదానం ఈ ఆలయ ధర్మకర్తగా చేయించడం నా బాధ్యత, ఆ ఖర్చు నేను భరిస్తాను. చాలా సంతోషం. పదండి. నమస్కారం అమృతరావు గారు. శ్రీనివాసరావు, దయచేయండి దయచేయండి. నా కూతురు నాకు కాబోయే. చాలు లేని చూసి అమ్మాయి లాపేసైందని విన్నాను. ప్రాక్టీస్ కూడా పెట్టబోతోంది. వచ్చే నెల 15వ తేదీ వీరి వివాహం. తమరు తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి. ఈ అల్లుడు మరెవరో కాదు, నా మేనల్లుడే. వచ్చే నెల 15వ తేదీన కంచి కావకోటి పీఠాధిపతులు దర్శనానికి వెళ్తున్నాను. పెళ్లికి రాలేను ఏమనుకోకండి. కాకపోతే ఆ రోజున ఆచార్య వారితో చెప్పి నూతన దంపతుల పేర అర్చన జరిపిస్తాను. అంతకంటే భాగ్యమా? కానీ పెళ్ళయ్యాక తమరోసారి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. చూడమ్మా, నాన్నగారు న్యాయవాదిగా మన ఊళ్ళో ఎంతో పేరు గడించుకున్నారు. నువ్వు వారికి తగిన బిడ్డగా మన ఊళ్ళో న్యాయాన్ని కాపాడాలి. అలాగేనండి.